అందరు ఇంట్లో ఉన్నాం. బాత్రూమ్ లో ఇందాక నాకు శబ్దం వచ్చింది చూడండి. సౌండ్ విన్నారా? సౌండ్ విన్నారు కదా, అసలు గల్లీస్ ఉంది అనమాట, చవడుతుంది. కొన్ని సౌండ్స్ వస్తున్నాయి, ఏం అనేసి ఉంటాయి. కరెక్ట్ కొట్టుకోవడం అవన్నీ అవుతున్నాయి. నేను చింటే ఎక్కడ కూడా కొన్ని సమయం, సో ఎప్పుడు కూడా అట్లా అవుతుంది. టైం ఎంత అవుతుంది అంటే 1:30 అవుతుంది. అసలుకి గాలి గాలి దుమ్ము ఇంట్లో అయితే దాని దగ్గర అది కిటికీలు కొట్టుకుంటే ఆగా ఆగా అవుతుంది. పరిశాన్ పరిశాన్ అవుతుంది అనమాట. ఇంతకు మీకు కూడా అసలు ఏం జరుగుతుంది ఏమన్నా చూపిద్దాం, లోపలికైతే పోదాం. ఆలస్యం చేయకండి, ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. లైట్స్ కూడా కరెంట్ కూడా పోయింది. అయితే మేము చాలా అంటే చాలా సాహసం చేసి ఇద్దరం అంటున్నాం రూమ్ లో. కాకపోతే మాకు ఇల్లు అల్లడం లేదు, మేము అయిందంటే సంథింగ్ మాకేం చెప్పలేదు. ఇప్పుడే తెలిసింది నాకు. కిచెన్ ఇదే సౌండ్ ఇందాక నుంచి చాలా సేపు నుంచి బాగుంటుంది. భయం వేస్తుంది. సౌండ్
ఒకరు నాకపోతే ఒకరు ఒకరు నాకపోతే ఒకరు శబ్దాలు ఒకరు నాకపోతే ఒకరు ఒకరు నాకపోతే ఒకరు శబ్దాలు సౌండ్ ఎట్లు వస్తున్నాయి ఇంట్లో ఏమంటే పిచ్చి చేస్తుంది చాలా అంటే చాలా డేర్లీ అయితే ఉంటున్నాం పిచ్చి కదా 1:30 అవుతుంది ఏమర్థం కావట్లేదు ఇంతవరకు అయితే నిద్రపోలేదు మాన్స్ ఒక్కటే ఉండదు ఇప్పుడే వచ్చిన బయటికి వేసి అసలు ఏం అర్థం కావట్లేదు గాయస్ ఇంకొక రూమ్ కూడా ఉంది ఆ రూమ్ లో అసలు ఏం జరుగుతుంది ఏమన్నా నడుస్తుంది అసలు చూద్దాం ఎందుకు వస్తుంది సరే లేకపోతే దేవుని వల్ల ఏమన్నా నడుస్తుంది ఏం అర్థం కావట్లేదు నాకైతే దేవుని వల్ల చూడాలి మరి ఇంతకుముందు కంటే ఇరవై రెండు సూచన చేసుకుని మర్చిపోయారంట ఇంతకుముందు కంటే ఇరవై రెండు సూచన చేసుకుని మర్చిపోయారంట ఇట్లా శబ్దాలు ఎన్ని వస్తున్నాయని చెప్పేసి అనుకున్నాడు కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మూఢనమ్మకాలు కదా నమ్ముతాను అనుకున్నాం కాకపోతే మస్తు మైండ్ వస్తుందన్నమాట అర్చుకోవాలి రూమ్ ఖాళీ చేస్తాం కాకపోతే ఇక్కడ తర్వాత కదా మేము ఎంత ఫేస్ చేస్తున్నాం ఎంత ఫేస్ చేసి ఫీల్ చేస్తున్నాం అని చెప్పేసి నేను చాలా దేవుడు ఉన్నా మనసులో చాలా భయపడుతుంది భయపడక ఏం కాదు నేనన్నా నీ కాదు దయ కాదు కదా ఏది కాదు ఏం అర్థం కావట్లేదు అది ఎవరు ఇంట్లో అర్జెంట్ బయట వెళ్ళిపోవాలి తమాషా చూస్తున్నారు అదే ఎంతసేపు రా ఎవరు భయమేస్తుంది నాకైతే టెన్షన్
ఏదో తయారు ఉంది.